సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఉన్నత పాఠశాలల కేజీబీవి జూనియర్ కాలేజీలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేస్తానని 3.5 సంవత్సరాలైన నేటికీ సిపిఎస్ రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని, కేజీబీవి ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ను వర్తింప చేయాలని, జూనియర్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ యూటీఎఫ్ నాయకులు నాగరాజు, కృష్ణమూర్తి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొన్ని వేల పోస్టులు సుమారు 25,000 టీచర్ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా అలాగే 1200 మందికి పైగా తెలుగు, ఇంగ్లీషు, కన్నడ మీడియం విద్యార్థులు చదవడము చాలా అభినందనీయము. అయినా కూడా ఈ ఒక్క పాఠశాలలోనే 14 టీచర్ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. నిజంగా ఇది ఆందోళన కలిగించేటువంటి అంశము. నిజంగా హెచ్ఎంకు టీచర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 14 పోస్టులు వేకెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బోధన కొనసాగిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా తక్షణం భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే అంతవరకు అలాగే వర్క్ అడ్జస్ట్మెంట్ కిందన లేదంటే కనుక క్వాలిఫైడ్ టీచర్లతోన, అలాగే 98 క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉన్నారు. అలాగే ఏదో రూపంలో క్వాలిఫైడ్ టీచర్తో అయినా కూడా ఉపాధ్యాయుల కొరత తీర్చినప్పుడే విద్యార్థులకు నాణ్యమైనటువంటి